యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రతి దేవుని పిల్లలారా, బాగున్నారు కదా? ఉదయం ఎలిచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారని నేను నమ్ముచున్నాను. ప్రతి దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయం దేవుడిచ్చే వాగ్దానాలు వింటూ ఎంతగానో ధైర్యపరచబడుతున్నారు కదా? అలాగే ఈ వాగ్దానాలు మీరు వింటూ మీకు ప్రతి ఒక్క ప్రార్థన అవసరత మాకు తెలియజేస్తున్నారు. మీరు తెలియజేసే ప్రతి ఒక్క ప్రార్థన అవసరత నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం. ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మీకు సహాయం చేయబోతున్నారు. మరి దేవుని బిడ్డలారా, మరి ఈ ఉదయకాలం కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మనల్ని బలపరచబోతున్నారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామండి. ద్వితీయోపదేశ ఖండము 20వ అధ్యాయము 1వ వచనం చివరి భాగాన్ని చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కటి మాట అండి. మన దేవుడు మనకు తోడయుండే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు జీవితంలో నీ బ్రతుకులో ఎంతోమంది నీకు తోడుగా ఉంటారని చెప్పిన వారు ఈ దినానికి ఎవరు తోడలేరేమో కదా. ఈ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శ్రమల్లోను ఉన్నప్పుడు, ఇరుకులోను బాధపడుతున్నప్పుడు, ఆర్థికపరమైన సమస్యలతో అల్లాడిపోతున్నప్పుడు నీకు తోడుగా ఉంటానని చెప్పిన వారు ఎవ్వరు నీకు తోడలేరా? నా ఈరోజు నాతో ఎవ్వరు లేరని అనుకుంటున్నావా? నిజమే దేవుని బిడ్డలారా, మనుషులెవరు మనకు ఎల్లా వేళలా తోడుగా ఉండరు. కొన్ని సందర్భంలో తోడుగా ఉండొచ్చు, కొన్ని కొన్ని సమయాల్లో మనకు తోడుగా ఎవ్వరు నిలవరు. మన జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మనకెవరు తోడు ఉండరు నానా. కష్టాల్లో, బాధల్లో, కన్నీళ్ళలో ఎవ్వరు తోడుగా ఉండరు. ఒకప్పుడు అందరు నీకు తోడుగా ఉన్నారు. నీ చుట్టూ ఎక్కడ వచ్చిన ప్రజలే, నీ బంధువులే, నీ తోబుట్టువులే అందరూ నీకు తోడుగా ఉన్నారు. కానీ ఈ రోజున నీ కష్టకాలంలో, నువ్వు అవమానపరచబడుతున్న పరిస్థితుల్లో, నువ్వు శ్రమ అనుభవిస్తున్న సమయంలో, అనారోగ్యం పాలైపోయిన పరిస్థితుల్లో నీకెవ్వరు తోడలేరు కదా. కృంగిపోతున్నావా? నువ్వు బాధపడద్దు. మనుషులు ఎవ్వరు నీకు తోడలేకపోయినా నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు నానా. ఆయన అంటున్నారు, నేను నీకు తోడుగా ఉంటానని. ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. ఆయన ఇమ్మానుయేలైన ప్రభు. ఆయన ఇమ్మానుయేలుగా ఈ లోకానికి వచ్చిన గొప్ప రక్షకుడు కదా నానా. ఆయన నీకు నాకు ఎల్లా వేళలా తోడుగా ఉంటాడా? గాఢాంధకార పరిస్థితులు నీకు ఎదురైనా భయపడొద్దు. దావీదే అంటారు కదా, నేను గడాంధకారపు లోయల్లో సంచరించినను, ఏ అపాయములకు భయపడను, ఎందుకంటే దేవా నీవు నాకు తోడై ఉన్నావని. అవునండి, గాఢాంధకార పరిస్థితులు మన జీవితంలో ఎదురైనా మనం భయపడకూడదు, ఎందుకంటే మన దేవుడు మాత్రమే మనకు తోడుగా ఉంటారు. ఆయన తోడుగా ఉంటే ప్రతి పరిస్థితి చక్కబడుతుంది నానా. ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మార్చబడతాయి. ప్రతిదేవుని బిడ్డలారా, అందరూ నేను విడిచిపెట్టిన ఆయన అంటున్నారు, నేను నీకు తోడుగా ఉంటా, ఎవరు తోడలేదని ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు కృంగిపోతున్నావు, నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు అంటున్నారు. నీతో మనుషులు తోడుగా లేకపోవచ్చు, నీ బంధువులు తోడుగా లేకపోవచ్చు, నీ స్నేహితులు నీకు తోడుగా లేకపోవచ్చు, కానీ ఎవరు నీకు తోడుగా ఉంటున్నారో తెలుసా? సర్వశక్తిమంతుడైన దేవుడు, నేను సృష్టించిన సృష్టికర్త అయిన దేవాది దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు. ఆయన నీకు ఎందుకు తోడుగా ఉంటారో తెలుసా? నీకోసం ఆయన ప్రాణం ఇచ్చిన దేవుడు, నీకోసం ఆయన రక్తం కాచిన దేవుడు, ఆయన విలువ పెట్టి నేను కొనుక్కున్నాడు. ఆయన సుత్తం కదా మనం, ఆయన బిడ్డలం కదా మనం, అందుకే ఆయన మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. ఇంకా ధైర్యం తెచ్చుకుంటారా ఈ వాగ్దానాన్ని బట్టి? ఈ వాగ్దానం విశ్వసిస్తున్నారా? ఎంత చక్కటి వాగ్దానం నీ దేవుడు నీకు ఇచ్చినందుకు యేసయ్యకి థ్యాంక్స్ చెప్తారా? యేసయ్యా, నాకెవ్వరు తోడలేరని ఇప్పటివరకు నేను బాధపడ్డాను, కానీ ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు,
నువ్వు నాకు తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చావయ్యా, అందుకు నీకు థ్యాంక్స్ ఏసయ్యా అని. ఏసయ్యకి థ్యాంక్స్ చెప్తారా? ఈరోజు ఎంతమంది ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తూ మీ హృదయంలోనికి ఈ యొక్క వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారు. మీ అందరి జీవితాల్లో దేవాది దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందామా? మా పేపర్లో ఒక తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు ఏసయ్యా. నాయన, ఈ ప్రశస్తమైన నామానికి వందనాలు. ఈ ఉదయ కాలపు వేళ ఎంతో చక్కటి వాగ్దానమునిచ్చి మమ్మల్ని మీరు ఎంతగానో బలపరిచినందుకు నీకే కృతజ్ఞత స్తోత్రాలు ఏసయ్యా. ఈ వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలు వారి హృదయంలోనికి రిసీవ్ చేసుకున్నారు, వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడనుగాక. ప్రియదేవా, ఇదిగో తండ్రి నీ పిల్లలు భయంకరమైన కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, సమస్యల్లో, నిందల్లో, అవమానాల్లో, అప్పుల్లో నలిగిపోతూ అనారోగ్య సమస్యలు అల్లాడిపోతున్న వేళ నైనా వారికి తోడుగా ఉంటా అన్నవారు, వారి బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, నా అన్నవారు, ఆత్మీయులైన వారు అందరూ కూడా వారిని విడిచిపెట్టిన అనుభవంలో అయ్యా నాయన, వేదనతో ఉన్న బిడ్డలతో, కృంగిపోయిన స్థితిలో ఉన్న నీ బిడ్డలతో ప్రభా ఈరోజు నాయనా నైనా అందరూ మిమ్మల్ని విడిచినా నేను మీకు తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనాలేసయ్యా. నాయనా నాయన, నువ్వు ఎల్లా వేళలో మాకు తోడుగా ఉండే దేవుడు అయ్యా. అందును బట్టి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈరోజు నాయన ప్రతి ఒక్కరికి నేను మీకు తోడుగా ఉంటాను, మీ సమస్యల్లో కష్టాల్లో తోడుగా ఉంటానన్న అందును బట్టి నీకు వందనాలు దేవా. నాయన ఈరోజు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల జీవితాల్లో ఉన్న ప్రతి ఒక్క కష్టాల నుంచి వారికి విడుదల దయచేయండి. అప్పులు, నిందలు, అనారోగ్య సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా బిడ్డలు లేని వారికి బిడ్డలు అనుగ్రహించయ్యా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి అయ్యా. అయ్యా వారి వ్యాపారాల్లో తోడుగా ఉండండి నాయన. వారి చేతి పనులను దీవించండి, వ్యవసాయ పనులను దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా అలాగే నా తండ్రి, రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు అనుభవం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే ఈరోజు ఎంతమంది రోగాలతో బాధపడుతున్నారు, వారందరికీ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఈరోజు మ్యారేజ్ డ్రెస్ బాడీ చేసుకున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి నూతనమైన దీవెనలతో నింపండి. ఈ సంవత్సర కాలం నీ కృపాక్షేమాలతో నడిపమని అయ్యా, ఈ దినమంతా నీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.